ఏరా కిరణ్ నువ్వు ట్రై చేసిన అమ్మ ఈమెయిల్ ఐడి దొరికిందా? అమ్మాయి దొరకలేదురా, వాళ్ళ అమ్మది దొరికింది. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ బద్రి. ఏంటి బద్రి, నువ్వు నెట్టుకొని వస్తావా? యా, నే అన్నిట్లో ఫాస్టే. అమ్మాయిలతో చాటింగ్? అమ్మాయిలతో చాటింగ్ కాదమ్మా, స్పెషల్ సైట్ సీయింగ్స్ చూస్తారా? కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ బాయ్. చూడరా బాబు, వాళ్ళు చూడరా ఎంత ఇదిగా ఉన్నారో. ఏంటి వాసు అంత టెన్షన్గా ఉన్నావు, భామల ప్రభావమా? ఇది నెట్ టెన్షన్ కాదు బద్రి, హార్ట్ టెన్షన్. థ్యాంక్స్. ఓహో, హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్, టేక్ దిస్. హాయ్, కమ్ ఆన్ బాయ్. ఆగు, ఏంది 10 రూపాయలు ఇస్తున్నావు? 10 రూపాయలు కాకపోతే 25 రూపాయలు ఇస్తారు బై. అయినా 10 నిమిషాలకి పావు గంట దిప్పినావు నువ్వు. ఏ ఊరు ఆయన ఇది? నీది ఏది ఊరో మాది అదే ఊరు. ఎక్కువ మాట్లాడకు, బల్బ్ ఫీజులు ఎగిరిపోతాయి. తీసుకో ఈ 10 రూపాయలు. రండి, ఇది అంత మామూలే నాకు తెలుసు. రండిరా. ఏంటండి ఏ చిట్టమ్మా, ఎలా ఉండండి కార్ డ్రైవర్ కస్టమర్? ఏ ముంతాజ్ కై చేతు. కంగారు పడద్దు. ఎవరు లేత మొహల్లా ఉన్నారు? అంటే నేను కాదా? నువ్వు ఎప్పుడు ముదురైపోయావులే. ఇది కరెక్ట్ ఆంటీ, కొత్త కుర్రోళ్ళు కొంచెం జాగ్రత్త చూసుకోమని చెప్పు. రండ్రా రండి. నేను రానా? నువ్వు వద్దులే, చిన్న కుర్రోళ్ళు తడుచుకుంటారు. తెలుగు మాస్టర్ చేతి దెబ్బ తగిలిందా? లేదురా, కాలికి దెబ్బ తగిలింది, అందుకని చేతి కట్టు కట్టారు. చేతి కనపడుతుంటే నేను ఎంత దెబ్బ కొట్టుపోయినరా? నువ్వెంత రియాక్షన్ ఇచ్చావు అంత ఇస్తారా? దగ్గర ఇప్పుడు కరెక్ట్ రేపు. అది కరెక్ట్. చెప్పు ఎందుకు పిలిచావు? అదే మాస్టర్, మీరు ఇవ్వాల్సిన డబ్బుల గురించి. ఏ డబ్బులు రా? ఫోన్ బిల్ అండి. ఓ, నీకు ఇవ్వాలి కదా, నీకు ఇవ్వాలి రా. కరెక్ట్. మీ ఆవిడ మీరు ప్రేమించుకునేటప్పుడు ఫోన్ చేశారు కదా, అప్పుడు అడిగితేనేమో పెళ్లి అయిన తర్వాత అన్న. పెళ్లి అయిన తర్వాత అడిగితేనేమో మా ఆవిడ ప్రెగ్నెంట్ అయ్యా, డెలివరీ అయిన తర్వాత ఇస్తా అన్నారు. డెలివరీ అయిన తర్వాత అడిగితేనేమో మా ఆవిడ పువ్వులకి పిల్లోడ పాలకి సరిపోతుంది అయ్యా, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయిన తర్వాత ఇస్తా అన్నారు. ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కూడా అయిపోయింది, మరి ఇప్పుడు ఇవ్వచ్చు కదండి. ఎన్ని సార్లు అనుకుంటారు వీడికి డబ్బులు ఇవ్వాలి, వీడికి డబ్బులు ఇవ్వాలి అనుకుంటారు సార్? ఎంత ఇవ్వాలరా నీకు? 1000 రూపాయలు సార్, మీరు తలుచుకుంటే ఎంత? ఎన్ని సార్లు అనుకుంటారు వీడికి డబ్బులు ఇవ్వాలి, వీడికి డబ్బులు. అరే ఫోన్ 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 అడిగితేనేమో సెల్ ఫోన్ కొనుక్కున్న తర్వాత అన్నారు. చెవిలో పెట్టమంటారా? ఫోన్ చెవిలోనే పెట్టుకుంటారు. బజార్ వచ్చినప్పుడు ఒక 2 కేజీలు పంచుతారా, 2 కేజీలు కాఫీ పొడి, 2 కేజీలు మినప్పప్పు, 2 కేజీలు పెసరపప్పు, 2 కేజీలు బాదం పప్పు, 2 కేజీలు జీడిపప్పు. తెస్తా తప్పుడు తెస్తాను. అరే వచ్చే నెలలో ఇస్తారా? మీకేమో జీడిపప్పు, పెసరపప్పు, కందిపప్పు, బాదం పప్పు, మరి నాకు గన్నేరు పప్పు. అమ్మ టైం అయింద్రో, టైం అయిందిరో. నీ గన్నేరు పప్పే కరెక్టరా? ఈ నోట్ల బుక్తా గన్నేరు పప్పు. బీపీ నాకు నార్మల్. డాక్టర్ గారు, మీరు ఆపరేషన్ చేసి మా పిల్ల ప్రాణాలు కాపాడారు, మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. నేను నిమిత్త మాత్రం, నాదేముందయ్యా? అంతా దేవుడుదయ్యా. ఏ దేవుడు డాక్టర్ గారు? ఒకరనే ఉందమ్మా, శ్రీశైలం మల్లన్న కావచ్చు, భద్రాద్రి రామన్న కావచ్చు, షిరిడి సాయన్న కావచ్చు, తిరుపతి వెంకన్న కావచ్చు. వస్తాం డాక్టర్ గారు. మరి నా ఫీజు? మీరు చెప్పిన దేవుడి పేరు మీద ఏదో హుండీలు వేస్తాం లేండి. బీపీ అబ్బు నార్మల్. నెక్స్ట్. నా డబ్బులు తినవాడు ఎవరు బాగుపడతాడే? సార్స్ జ్వరం వచ్చిపోతాడు. డాక్టర్ గారు, డాక్టర్ గారు, ఇది మీకు న్యాయంగా ఉందా? ఏమిటి, ఎక్స్రే చూడటమా? కాదు, రిపోర్ట్ రాయటం.
ఏం జరిగింది తల్లి ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావ్ కూల్ డౌన్ టెన్షన్ నాకు కాకపోతే మీకా మ్యాటర్ ఏంటి 10 రోజుల క్రితం పిల్లల కోసం నేను మైన టెస్ట్ చేయించుకోవడానికి మీ దగ్గరికి వచ్చామా వచ్చారు అప్పుడు నాకు టెస్ట్ చేసి మైన్కి ఏం చెప్పారు మీ ఆవిడకి ఖచ్చితంగా పిల్లలు పుడతారని చెప్పాను మరి మా ఆయనకి టెస్ట్ చేసి నాకేం చెప్పారు నీకు జన్మలో పిల్లలు పుట్టే అవకాశం లేదు అని చెప్పాను మరి ఆయనకే అవకాశం లేనప్పుడు నా పుడతారండి చెప్పండి అలా చెప్పానా ఐ యామ్ వెరీ సారీ ఆ రోజు ఆపరేషన్ టెన్షన్ లో ఉండి మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ మర్చిపోయాను మీ ఆయన కూడా నీతో పాటు వచ్చారమ్మా ఆ వచ్చారు బావగారు ఎక్కడ ఉన్నారు అదిగో అదేంటి అలా చూస్తున్నాడు చూడక ఏం చేస్తారు మీ దిక్కుమాలిన మాటలు విని నా మీద అనుమానం మొదలయ్యి అలా కిటికీలోంచి తలుపు సందులోంచి చూస్తున్నారు బావా చెల్లి పతివ్రత డిటిఎస్ 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 గురు గురు ఏంటి గురు శాపంక చూడనే చూడకుండా వెళ్ళిపోతున్నావు సారీ నేను రాను డోంట్ కాల్ మీ దేర్ ఈ రోజు నుంచి మందు మానేసి మంచి వాడిని అయిపోయాను ఊరుకో గురు నేను ఎన్నిసార్లు మానలేదు మళ్ళీ ఎన్నిసార్లు మొదలట్లేదు పేస్ట్ ముళ్ళు అంటే నాకు బీడి ముక్కలు ఎరుకునే నీకు పోలికేంట్రా నాకున్న మనో నిగ్రహం గుండె నిబ్బరం సద్దాం హుస్సేన్కి కూడా లేవురా సార్ సర్లే మందు మానేసి నువ్వు నాశనం అయిపోతానంటే నాకేంటి గురు ఈ బాటిల్ మొత్తం రావట్లేదు గురు నువ్వు మొత్తం తీయటంలో ఎక్స్పర్ట్ కదా కొంచెం వచ్చి తీసి పెట్టు గురు రాను భీష్ముళ్ళ గుండె నిబ్బరం ఉన్నాడు నీకేంటి గురు రా గురు కొంచెం మొత్తేసివు ఏమన్రా నాకు అగ్ని బీడి ముక్క మన ఊళ్ళో బాటిల్స్ మూతలు ఎప్పుడు స్లిప్ అయిపోతుంటాయి అవును గురు అందుకని ఇలా పట్టుకుని కింద రెండు తట్టు పైన రెండు మొట్టు ఎప్పుడు ఒక తిప్పు తిప్పు ఏంట్రా నేను ఏదో ఫైవ్ స్టార్ హోటల్ ఓపెన్ చేసినట్టు గురు గురు ఇంత ఉపకారం చేసావు చిన్న తగ్గేసిపో గురు ఈ కోటేశ్వరరావు మాట అంటే మాట దట్స్ ఆల్ అన్న ఈ రోజు నుండి మా ఓనర్ గారు మీకు అప్పివ్వమన్నారండి ఏంట్రా నేను మందు మానేజర్ అంటే మీ అందరికి ఎగతాళిగా ఉంది బ్లడ్ డ్రింకర్స్ లాభం లేదు క్వార్టర్ కొట్టేయాల్సిందే డాక్టర్ డాక్టర్ నేను డాక్టర్ కాదు నర్స్ని అది ఇప్పుడు అవసరమా పబ్లిక్ గార్డెన్ దగ్గర యాక్సిడెంట్ అయితే ఆ పేషెంట్ రూమ్ నెంబర్ ఎంత 106 ఇది అవసరం అయ్యయ్యో ఫుల్ బాటిల్ కింద పడి పగిలిపోయినట్టుగా ఒంటినండా ఈ దెబ్బలంటి చిన్ని సారీ సార్ వేరే రూమ్ కి వచ్చినట్టున్నాను రూమ్ మారలేదు మనిషిని మారానంతే మీరేం కంగారు పడకండి చిన్నికి ఏమీ కాలేదు చిన్నికి ఏం కాలేదని మీకేలా తెలుసు చిన్నిని కార్తో గుద్ది యాక్సిడెంట్ చేసింది నేనే కాబట్టి యాక్సిడెంట్ చేసిన వాడికి నీకే నీకే తప్పదంటే మా చిన్ని గడికి అవేందో ఏంటో ఎలా ఉన్నారాడు చెప్పు అది పరిశీలన బాబా ఏంటి గోవా ఊరుకో యాక్సిడెంట్ అయిన నువ్వేమో చక్కగా ఫుల్ బాటిల్ లాగా నిండుగా ఉన్నావు మరి యాక్సిడెంట్ చేసినోడేమో పగిలిపోయి క్వార్టర్ బాటిల్ అయిపోయాడు మరి నాయనో ఈ కన్ఫ్యూజన్ లో నాకు తాగిందంతా దిగిపోయింది ఇప్పుడు నా క్వార్టర్ బాటిల్ ఎవరిస్తాడు అబ్బబ్బబ్బా ఎప్పుడు చూసినా క్వార్టర్ ఆఫ్ ఇక్కడ అదే గొడవా షట్ అప్ అసలు ఏం జరిగిందంటే నా కారు కింద చిన్ని పడి స్పృహ కోల్పోయాడు అతనికి ఏమైందో చూద్దామని కారు దిగానంతే ఈలోగా మీ బ్యాచ్ వాళ్ళంతా వచ్చి నన్ను కొట్టిన చోట కొట్టకుండా కొట్టి ఇదిగో ఈ గటకు తీసుకొచ్చారు ఏరా నువ్వు కూడా కొట్టావా నేను ఎందుకు కొడతాను ముద్దుగా బుగ్గ కొరికాను అది కాదు బాబాయ్ యాక్సిడెంట్ చేసిన వాడు చిన్నీని హాస్పిటల్ తీసుకెళ్తాడు చెప్పడం పోయి చేయి పట్టుకుని చూసి హీస్ ఆల్ రైట్ అని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు అందుకే నాలుగు పీకాం అతనికి ఏం కాలేదని టెస్ట్ చేసి అక్కడే చెప్పాగా నీ ఫేస్ కి టెస్టింగ్ అసలు నీకేం తెలుసు టెస్ట్ చేసావయ్యా నేను డాక్టర్ అయ్యా డాక్టర్ ఈ ఆసుపత్రి కూడా నాదే చిన్ని ఈ ట్విస్టుల మీద ట్విస్టులతో నా నరాలు చిట్లిపోతున్నాయి 46 కావాల్సిందే చీటికి మాటికి మంది అవుతాయి వెళ్ళి పాడిపోయి మాట మాట టచ్ చేయదని చెప్పారా చిన్ని 46